పెద్దవాళ్లకు పాదాది వందనం, చిన్నవాళ్లకు ఆ భగవంతుని ఆశీస్సులు. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నా, కలలో కూడా ఊహించలేదు. నేను ఇక్కడికి వచ్చి రచయితలతో ఈ వజ్రోత్సవంలో నేను పాల్గొంటానని ఊహించరా. చాలాసేపు నా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట నేను అప్రాంటిస్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎన్ఎన్ భట్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఆ తర్వాత తాతయ్య రామారావు గారు దర్శకులు, అక్కడ ఫస్ట్ పరిచయం ఉంది. ఒరే ఒరే అనుకున్నది. అతని వెంట నేను తిరిగి వేషం కావాలి కావాలని అడుక్కున్నది. ఉదయం 6 గంటలకు అతని రూముకి వెళ్ళి నాకు వేషం ఇప్పించు అన్నది. ఆ గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఒక ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అతను ఎవరో కాదు, సత్యానంద్. మేము ఒరే 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 అనుకుని సన్నిహితుడయ్యాము. ఆదిత్య సుబ్బారావు గారు భారతదేశం గర్వించదగినటువంటి మహాదర్శకుడికి మేనలోడు వాడు. సభా మర్యాదను సభలో ఎలా మాట్లాడాలో నాకు నన్ను నేర్పించాల్సిన అవసరం లేదు సోదరా. నువ్వు విని ఊరికే శ్రోతగా, ఐ నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్, వేర్ టు టాక్, హౌ టు టాక్. సభలో పరిహాసమైన శుభప్రసంగం ఉందన్నాడు. పరిహాసంగా ఇలా మాట్లాడే భారవి, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాసమున శుభప్రసంగమున్. అవునా నాన్నగారు, బతకలేని వాడు బడిపంతులు అనేవాళ్ళు. అప్పట్లో నాన్నగారు టీచరు, ఆ టీచర్ కుమారుడు ఒక టీచర్, తర్వాత గొప్ప మేధావులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు. నాకు తండ్రి లాంటి దాసరి నారాయణరావు గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు గారు, బాపు గారు, దాసు గారు, ఎంతో బంధువు గొప్ప దర్శకులు. ఆ దర్శకులందరూ ఆశీస్సులతో ఈ పొజిషన్లో ఉన్నాము.